ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు, పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద నాలుగవ ఏడాది వరుసగా రెండవ విడత రైతులకు సంబంధించినటువంటి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషంగా ఉంది. ఈరోజు అక్టోబర్ 15, 2019 నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం క్రమం తప్పకుండా నాలుగో విడతలో ఈరోజు మొదటి విడత పూర్తి చేసి రెండో విడతకు సంబంధించి రబీ అవసరాల కోసం పంట కోతలకి ఇబ్బంది పడకుండా రైతాంగానికి అండగా నిలవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి 12,504 విడతలుగా 50,000 రూపాయలు ఇస్తానని మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత 12,500ని 13,500కి పెంచి నాలుగు విడతలను 5 విడతలకు పొడిగించి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యవసాయ శాఖలు అమలవుతున్నాయి. రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, రైతులకు సంబంధించి 1 రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులకు సంబంధించి చెల్లించాల్సినటువంటి ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వమే జగనన్నే భరించి ఈరోజు రైతాంగానికి అండగా నిలిచి ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఈరోజు అనుసరిస్తున్నటువంటి ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. రైతు భరోసా కేంద్రాలు ఈరోజు భారతదేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అత్యుత్తమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు బ్రహ్మాండంగా అందరి దృష్టిని ఆకర్షించి విత్తనము నుండి విక్రయం వరకు ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతాంగానికి అన్ని విధాలా అండదండగా నిలవడానికి ఈరోజు రైతు భరోసా కేంద్రాలని ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మిగిలిపోతారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. పారదర్శకంగా రైతులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఒడిదొడుకులు లేకుండా పొరపాట్లు దొరలకుండా ఈ క్రాప్ బుకింగ్ చేయడం కానీ ఈకేవైసీ చేయించడం కానీ ఈరోజు ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఉత్పాదకాలు కానీ వాటికి సంబంధించినటువంటి నాణ్యతను పరీక్షించడానికి ల్యాబులు నిర్వహించడానికి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే 147 ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 147 అసెంబ్లీ స్థాయిలో 13 జిల్లా స్థాయిలో ఈరోజు వాటికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి దానితో పాటు 4 రీజనల్ కోడింగ్ సెంటర్లని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించేందుకు ఈరోజు వైఎస్ఆర్ పొలం బడి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నాం. దాని ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి పరిచయం చేయడం, కొత్తగా ప్రవేశపెట్టేటువంటి వంగడాలని రైతాంగానికి అందించి అధిక దిగుబడి లక్ష్యంగా ఈరోజు వైఎస్ఆర్ పొలం బడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రైతుల నుంచి సూచనలు సలహాలు స్వీకరించి రైతులకు అండగా నిలవడానికి, రైతులకు మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ఈరోజు వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి సచివాలయ పరిధిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో దాదాపు 100,000 మంది రైతులతో వ్యవసాయ సలహా మండలను మొట్టమొదటగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రుణాలు 2019 నుంచి 2022 వరకు ఇప్పటికీ 548,518 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రుణాలు ఇచ్చి 2022-23కు సంబంధించి 1,69,000 కోట్ల రూపాయలు ఈరోజు లక్ష్యంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ యంత్ర పరికరాల కింద ఇప్పటి వరకు దాదాపుగా 691 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆప్కాప్ ద్వారా 50% రుణం మంజూరు చేయడంతో పాటు 40% సబ్సిడీతో 10% రైతు గ్రూపులకు సంబంధించినటువంటి దాంతో ఇచ్చాం. గతంలో మీరు చూస్తే తెలుగుదేశం హయాంలో కూడా రైతు రథాలు ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో రైతు రథం ఇస్తే ఏ మోడల్ ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి, ఎవరి దగ్గర కొనుక్కోవాలి, ఎవరు తీసుకోవాలి, అన్నీ వాళ్లే నిర్ధారించి కమిషన్లు మాట్లాడుకుని ఈరోజు రైతు రథాలకు సంబంధించి రైతుల పేరిట దోచుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అయితే 175 మోడల్స్ లో ఏ మోడల్ మీరు ఎంపిక చేసుకుంటే ఆ మోడల్ మీకు ఇస్తాను అని చెప్పి రైతులు ఎంపిక చేసుకున్నటువంటి మోడల్ని మధ్యలో దళారులు ఎవ్వరి ప్రమేయం లేకుండా నేరుగా జగనన్న బటన్ నొక్కి రైతుల ఖాతాలో 40% రాయితీ దమలు చేసినటువంటి ఘనత రాష్ట్ర ప్రభుత్వం అంది, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. త్వరలోనే
డ్రోన్లు కూడా ఏర్పాటు చేసి దాదాపుగా 200 కోట్ల రూపాయలతో రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అదే సీజన్ పూర్తయ్యే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి ఒక నూను విరుద్ధమైనటువంటి వరవడికి శ్రీకారం చుట్టి దాన్ని అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎక్కడ రైతాంగానికి సంబంధించి ఇబ్బందులున్నా సరే ఇప్పటివరకు 1795 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటిది, ఈ మధ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుమతిస్తే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళాం. ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడ ఉన్నటువంటి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రిని కలిస్తే ఆ మంత్రి చెప్పినటువంటి మాట, బహుశా ఆంధ్ర రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు భారతదేశంలోనే కాదు, మా దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాలు రైతాంగానికి అండగా మీరు అమలు చేస్తున్నారు అని చెప్పినటువంటి మాట అంటే అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రపంచానికే మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం, మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ 3 సంవత్సరాలలో జగనన్న కాలు పెట్టినప్పటి నుంచి ప్రజలందరూ ఆశీస్సులతో పాటు వరుణ దేవుడు కూడా కరుణిస్తున్నాడు కాబట్టి ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించినటువంటి సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు ఏ రోజు అడుగు పెట్టినా సరే చంద్రబాబు కరువు కమలపిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి వందల సంఖ్యలో కరువు మండలాలు ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యం ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఉంటే ఈరోజు ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పేటువంటి మాట, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి విశ్వసించి ఆ విధంగా అడుగులు వేస్తూ ఎక్కడా ఎన్నడూ లేనటువంటి విధంగా రైతాంగానికి అండగా నిలిచి ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి నుండు నీరేళ్లు మన మధ్య ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేటువంటి విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించాలని చెప్పి మీ అందరి దగ్గర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై కిసాన్. ధన్యవాదాలు.